బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ప్రత్యేక హోదా సెగలు తగిలాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆయన తిరుమలకు వెళ్లారు. అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హోదాపై ప్రత్యేక హామీ ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమిత్ షాకు హోదా సెగ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అమిత్ షాను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున అలిపిరి వద్ద చేరుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి అమిత్ షా నిన్న ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని నిన్న సాయంత్రం వచ్చారు. నిన్న సాయంత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా కూడా అడ్డుకోవాలని చెప్పేసి అనుకున్నా. ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత అమిత్ షాను అడ్డుకొని అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి. అంటే ప్రత్యేక హోదా భిక్ష కాదు, 5 కోట్ల మంది ఆర్థుల హక్కు. వీ డిమాండ్ స్పెషల్ క్లియరెన్స్ ఫర్ ఏపీ అంటూ ఇంప్లిమెంటేషన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటూ నినాదాలు, నల్ల జెండాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున పోలీసులు కూడా వీళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. వీళ్ళ డిమాండ్ అంతా ఒకటే, అమిత్ షా ప్రత్యేక హోదాకు సంబంధించి బీజేపీ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఏం ముఖం పెట్టుకొని మీరు వచ్చారు అన్నదే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనతో చెప్పండి, ఈరోజు అమిత్ షాని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? అమిత్ షా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టేదానికి వీళ్ళకి అర్హత లేదు. వీళ్ళకు సిగ్గు శరం ఉంటే ఏ మొహం పెట్టుకొని ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చారని అడుగుతాను. ఎందుకంటే ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదే తిరుపతి పట్టణంలో సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల జనానికి మాయ మాటలు చెప్పి నటన చేసి మోసం చేసి ప్రధాని మాకు ఇచ్చిన మాట ఏమైంది? ఆ రోజు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్న మీరు, అదేవిధంగా విభజన చట్టాల్లో ఏమైతే ఉందో 18 అంశాలు మేము నెరవేరుస్తామని చెప్తే మీ మాటలు నమ్మి ఆ రోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు మాట తప్పడమే కాకుండా మీకు తప్పకుండా కర్ణాటకలో జరిగేటువంటి ఎలక్షన్లో మీకు తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నుండి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయిలో ఉండే నాయకుల వరకు కూడా ఈరోజు అమిత్ షాను నిలదీయడానికి ఇక్కడ అలిపిరి దగ్గరికి వచ్చామని తెలియజేసుకుంటా ఉన్నాం. స్పెషల్ స్టేడియస్ ఏపీ రైట్ అని చెప్పేసి మీరు అంటున్నారు, అయితే అమిత్ షాకి మీరు ఏం చెప్పబోతారు? ఏ రకమైన నిరసన ద్వారా ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అది నెరవేర్చమంటున్నాం. అది కాలరాసే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేశారు కాబట్టి తెలుగువాడి దెబ్బ మోడీ అబ్బ అనిపించే విధంగా మేము తిరుపతి నుంచి ఈరోజు నినాదం స్టార్ట్ చేస్తున్నాం. దీనికి నిదర్శనంగా ఈరోజు నుంచే ప్రారంభం అవుతున్నది. మే ఎవరైతే వాగ్దానాలు ఇచ్చి మాకు నెరవేర్చకుండా తెలుగువాడికి మనోభావాలు కాలరాశారో వాళ్ళ అంత చూసేంత వరకు కూడా మేము నిద్రపోమనేసి మేము తెలుగుదేశం పార్టీ మరొకసారి తెలియజేసుకుంటాం. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు అంతా చెప్తున్నది ఒకటి, టీఎన్ఎస్ఎఫ్ నేతలు కూడా మనతో ఉన్నారు, గో బ్యాక్ అమిత్ షా అంటూ నినాదాలు చేస్తున్నారు, గో బ్యాక్ అని నినాదాలు చేస్తున్నారు. అమిత్ షా మరి కాసేపట్టు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు, మిమ్మల్ని అరెస్ట్ చేసే సిద్ధమైతే మీరు కేసులు కూడా సిద్ధంగా ఉన్నారా? అరెస్టులకైనా కేసులకైనా మా ప్రాణాలు పోయినా సరే స్పెషల్ స్టేటస్ కావాలి ఆంధ్రప్రదేశ్ కి. ఆ రోజు కలియుగ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థిగా చెప్పిన మాటల్ని శ్రీవారి మీద మీకు భక్తి భావం విశ్వాసం ఉంటే ఎందుకు నెరవేర్చట్లేదు అని చెప్పేసిందే మేము మోడీ గారిని అమిత్ షా గారిని అడుగుతున్నాం. అమిత్ షా గారు ఇక్కడ మాకు స్పెషల్ స్టేటస్ కింద కానీ ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి కానీ విభజన చట్టం గురించి కానీ ఏదైతే హామీలు ఇచ్చారో వాటి మీద సమాధానం చెప్పుకుంటే ఇక్కడి నుంచి కదలనిచ్చే పరిస్థితే ఉండదు, ఏం జరిగినా కూడా వెనక్కి తగ్గే పరిస్థితే ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలంతా కూడా స్పష్టం చేస్తున్నారు ఒకటే, గో బ్యాక్ నినాదాలు, అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలనే ప్రధాన డిమాండ్తో పాటు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, ఇంప్లిమెంట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటూ, సేవ్ ఆంధ్రప్రదేశ్ డెమోక్రసీ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఉన్నారు. చెప్పండి, ఈరోజు అమిత్ షా గో బ్యాక్ అంటున్నారు, మీరు విభజన చట్టం హామీని నెరవేర్చుకునేది కానీ ప్రత్యేక హోదా హామీని హక్కును సాధించుకునేది కానీ మీ ఏ రకమైన త్యాగాలకు సిద్ధమైన పరిస్థితి సార్? ఆ రోజు నరేంద్ర మోడీ గారు
వెంకన్న స్వామి సాక్షిగా మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గారిని ధర్మ పోరాట దీక్ష మొదలు పెట్టారు. ఇదే ఎస్వీ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున యువత విద్యార్థి మహిళలు పార్టీ అదేవిధంగా స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని బీజేపీని ముక్త కంఠంతో ఎదిరిస్తారు. మాకిచ్చిన హామీని మాకు నెరవేర్చండి, మీ ఆస్తులు మాకొద్దు, మీ ఢిల్లీ ఆస్తులు మాకొద్దు, లేకపోతే మీరేదో మీ ఇంట్లో ఉన్న సొత్తు మాకొద్దు, మాకిచ్చిన హామీలు మీరు నెరవేర్చాలని చెప్పి అనేక సార్లు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ముక్త కంఠంతో అనేక నిరసన కార్యక్రమం చేపట్టిన ఈరోజు బీజేపీ కానీ అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ చీము కొట్టలేదు. పంది మీద వాన చల్లినట్టు దుల్లపోతే పక్కనే కర్ణాటక ఎలక్షన్ ప్రచారం చేసుకుని వచ్చి ఏ మొహం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దక్షిణం చేసుకొస్తారు. మీకు నిజంగా భక్తి విశ్వాసాలు ఉన్నాయా? అదేవిధంగా మీరు హిందూ తత్వ పార్టీ, మీరు వెంకటేశ్వర స్వామిని మీరు నిజంగా ఆరాధించే వాళ్ళేనా? ఆరాధిస్తే ఆయన మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఈరోజు ఆయన ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వస్తారు? మీకు నేను ఒకటే చెప్తాం, మేము తిరుపతి ప్రజలుగా వెంకటేశ్వర స్వామిని మేము ఆరాధించే భక్తులుగా మేము ఒకటే చెప్తాం, మీ పుట్ట కథలు ఉండవు. నాడు ఈరోజు విఎస్ హనుమంతరావుని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు ఇచ్చిన విభజన హామీ టైంలో విభజించే టైంలో ఇక్కడే అడ్డుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది. ఈరోజు అమిత్ షాను అడ్డుకుంటున్నాం, బీజేపీ భూస్థాపితం అయింది. తెలుగు ప్రజలతో పెట్టుకుంటే చరిత్రలో మిగిలిన ఎక్కడా లేదు. మేము ఒకటే తెలియజేస్తాం, ఈరోజు అమిత్ షాని అవసరమైతే ఎటువంటి అడ్డుకుంటాం, ఇక్కడి నుంచి కదలిచే ప్రసక్తి లేదు. మాకిచ్చిన హామీల్ని వాళ్ళ బీజేపీ ఢిల్లీ పీటలు కదిలేటట్లుగా ఈ నిరసన వ్యక్తి కార్యక్రమం చేపట్టి ఇప్పటికే ధర్మ పోరాటం చేశారు, ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికే మీరు దిగిన పరిస్థితి. బీజేపీ నేతల్ని అమిత్ షాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, భవిష్యత్తులో బీజేపీ నేతలు ఎవరు వచ్చినా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా సార్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని ధర్మ పోరాట దీక్ష ద్వారా కావచ్చు, భారీ బహిరంగ సభల ద్వారా కావచ్చు, సైకిల్ యాత్రల ద్వారా కావచ్చు, ప్రజలందరినీ కూడా మేము తిరుపతిలో చైతన్యం చేయడమే కాదు 175 నియోజకవర్గాల్లో కూడా చైతన్యం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, ఇంటికి ఒకరు సైన్యం మాదిరి కదిలవచ్చి మోడీని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే విధంగానే మా ప్రాణాలైనా అర్పించి మేము ప్రత్యేక హోదాని సాధించుకుంటాం, విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ సాధించుకొని బ్రహ్మాండమైనటువంటి అమరావతిలో రాజధాని నిర్మించుకోవాలన్న సంకల్పం మాకుంది సార్. వీళ్ళు ఎవరా అంటే భారతదేశంలో తెలుగు వాళ్ళు ఒక భాగం కాదనుకుంటున్నారు. తెలుగు వాళ్ళంటే ఎందుకు అంత చిన్నచూప మాకు అర్థం కావట్లేదు. మోడీ డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాడు, సినిమాలో నటించేదానికి పనికొస్తాడే కానీ రాజకీయాలకు పనికిరాడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక ప్రమాణం చేశాడు, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తే అది నెరవేరుస్తారన్న మాట. మీరు సాక్షాత్తు ఆ వెంకన్న స్వామిని నామాలను చూపించి చెప్పారు, తన ఢిల్లీని తలదండే రాజధాని నిర్మిస్తాము, విభజన చట్టంలో ఉన్న హామీలను ఇస్తాము, అన్ని రకాలుగా చెప్పారు, ఏమీ చేయలేదు. కానీ ఒకటో చెప్తున్నాను సార్, బీజేపీ నాయకులు ఎవరొచ్చినా ఆంధ్రప్రదేశ్లో అడ్డుకుంటాం, వాళ్ళని తరిమి కొడతాం, మా ప్రాణాలైన అర్పించి ప్రత్యేక హోదా సాధించుకుంటామని తెలియజేస్తున్నాం సార్. అమిత్ షానే కాదు, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాటాన్ని చేసింది, ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికే దిగింది అనే సంఘటన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమిత్ షానే కాదు బీజేపీ నేతలు ఎవరొచ్చినా తిరుపతిలో అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉంటామన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ప్రత్యేక హోదా సాధించుకునేందుకు తమ ప్రాణాలను కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు నెరవేర్చుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఏ రకమైనటువంటి పోరాటాలు తాము సిద్ధమన్న భావన తిరుపతిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటు సుడి.